రైట్ ఇది ఇంట్రెస్టింగ్ వార్త అప్పగింతలు కేటీఆర్కు లైన్ క్లియర్ బీఆర్ఎస్లో కవితకు కీలక బాధ్యతలు ఢిల్లీలో కేసీఆర్ మకం రెండు మూడు రోజులు అక్కడే పలు పార్టీలు నేతలతో చర్చలు అన్ని తానే చూసుకుంటున్న కవిత తెలంగాణను కేటీఆర్కు అప్పగించినట్లయినా జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ బాధ్యత అంత కవితదైనా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కేసీఆర్ కుటుంబంలో చాలా కాలంగా అధికారం కోసం కొట్లాడ జరుగుతుందని ప్రతిపక్షాల వాదన ఒక్కో రోజు ఇంట్లో వస్తువులు కూడా పగిలిపోయే రేంజ్లో గొడవలు జరిగాయని మీడియా ముందే చెప్పారు విపక్ష నేతలు సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ భవన్ లో సందడిగా తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు అయితే ఇంత హావుడిలో అందరి చూపు ఎమ్మెల్సీ కవిత పైనే ఉంది ఆమె ఎక్కడున్నారు జాతీయ పార్టీ అనౌన్స్మెంట్ కార్యక్రమానికి కవిత దూరంగా ఉండడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే ఇక్కడ టీఆర్ఎస్ కూడా గుర్తించాల్సింది ఏంటంటే మీ భుజాల మీద కాళ్ళు పెట్టి ఈ కుటుంబం మాత్రమే యోగాలు భోగాలు పదవులు అనుభవిస్తుంది అంతే కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఇదేమన్నా అంటే రాష్ట్రం కానీ దేశం గాని ఏమన్నా బిస్కెట్లా ఈ ముక్క నీకు ఈ ముక్క నాకు ఈ క్రీమ్ నువ్వు నాకు అని చెప్పి మాట్లాడుకోనికే ఏమన్నా సోయుందా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారా కేసీఆర్ అంటే ఉద్యమం చేసిండని చెప్పి ఈయనను కుర్చీ ఎక్కిస్తే ఈరోజు తెలంగాణ ఏమైతుందనేది అర్థమవుతుందా అంటే ఫ్యామిలీ పాలన కోసమా మనం తెలంగాణ తెచ్చుకున్నది ఈమెకేమో జాతీయ బాధ్యత లీట ఈమెకేవో రాష్ట్ర నెక్స్ట్ సీఎం అంట ఇక టీఆర్ఎస్ లో ఎఫిషియంట్ ఎలిజిబుల్ లీడర్ లేరా హరీశ్రావు హరీశ్ రావు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ హరీష్ రావు అటువంటి ఎఫిషియన్ లీడర్ మరి ఆయన ఎందుకు ముందు పెడతలేరు పెట్టాలి కదా ఆ ఈ కుటుంబం పక్కన పెడితే తెలంగాణ ఒకప్పుడు చైతన్యవంతమైన గడ్డ రాజకీయాలు అంటే ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు చేసి చూపించిన గడ్డ ఇట్లాంటి రాష్ట్రంలో అంటే ఆదర్శవంతమైన నాయకత్వం లేదా ఇంకా వీళ్ళు తప్పిస్తే వీళ్ళే ఆదర్శం ఈ మనిషి నాకే ఇంగ్లీష్ వస్తుంది నాకే హిందీ వస్తుంది బీరాలు పలికే క్యాండిడేట్ లేకపోతే తెలంగాణలో వీళ్ళ పాలన లేకపోతే మొత్తం తెలంగాణ అంతా ఇనుకబడిపోతుంది మొత్తం ఇక్కడ పెట్టుబడులు రావని బిల్ల కొడతారు ప్రతి ఆరు నెలల కోసం పోయి అక్కడ పోయి ఏదో పెట్టుబడులు అంటూ తన ఈ ఇక్కడ దోచుకున్న సొమ్మును పోయి అక్కడ తరలిస్తూ ఉంటాడు ఇది వీళ్ళు చేసేటువంటి అరాచకం దీనికోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం ఇక సంతోషపడ్డండి ఈ కర్మను అనుభవించాలి మనమే అనుభవించాలి తెలంగాణ ప్రజలు అనుభవించాలి అదేంటే వీళ్ళని తని తర్మాలే అది ఉంటుంది కదా ట్యాంక్ ఎక్కిన గాడిద ఎట్లా ఎట్ల ఎక్కి ఎట్లా దింపుదాం కాదరణ ఎట్లా ఎక్కించినాం వీళ్ళను అనేది ఆలోచించాలి అంటే రివర్సల్ ఆలోచిస్తే మనకు మొత్తం వ్యవహారం అంతా అర్థమవుతుంది అన్నట్టు